హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మెగా ఫ్యామిలీకి ఆయన ఎంత చెబితే అంత. చిరంజీవి కూడా ఆయన చెప్పిందే వేదం అనుకుని నడిచేవాడే. అలాంటి ఆయనకే ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. దీనికి ఆస్తి పంపకాలే పరిష్కారమా? ఈ ఆస్తిలో అల్లు అర్జున్ కి ఎంత వస్తుంది? ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. బహుశా 70 ఏళ్ళు దాటిన సందర్భంగా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల గుసగుసలు. ప్రస్తుతం కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతాజ్ ఈ బాస్ కి చెందిందే. ఈ మధ్య కొడుకుతో కూడా సినిమాలు తగ్గించేశాడు అరవింద్. ఇక ఇప్పుడు ఆయన మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. తన ఆస్తులని కొడుకులకి పంచేసి తాను హాయిగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్లు ఇండస్ట్రీలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ముగ్గురు తనయులకి ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయినట్టే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్ళు తెరపై కనిపించని అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టాడు. దానికి అల్లు అరవింద్ ప్రజెన్స్ అనే పేరు కూడా పడింది. గత కాలంగా అల్లు అరవింద్ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంట్లో కూడా ఆస్తి పంపకాల గురించి చర్చలు జరుగుతున్నాయని, దీనిపై అరవింద్ ఒక నిర్ణయం తీసుకోవడమే మంచిదని, ముందడుగు వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు అంతా కలిసిన్న కుటుంబం ఇప్పుడు వేరువేరు బ్యానర్స్ స్థాపించడం, బన్నీ కొత్త ఇంటికి ముహూర్తం పెట్టడం, ఇవన్నీ లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పుడు అరవింద్ కూడా తన ఆస్తిని పంచేస్తాడని వార్తలు రావడంతో ఇవన్నీ నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇకపై గీతాజ్ వ్యవహారాలన్నీ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ చూసుకుంటారని తెలుస్తుంది. అందుకే వరుణ్ తేజ్ సినిమాకి కూడా ఆయన పేరు నిర్మాతగా పడింది. ఇక బన్నీ సొంత నిర్మాణ సంస్థ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. హీరోగా కంటిన్యూ అవుతూనే గీతాజ్ కి అనుబంధంగా ఇంకో వింగ్ తన పేరిట ప్రారంభిస్తున్నారంట. మొత్తానికి అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చూడాలి మరి ఈ సంఘటన అల్లు వారి కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుందా లేదా వివాదాలకు దారితీస్తుందా. టాలీవుడ్ పై లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి హిట్ అవుతుంది అని? స్క్రిప్ట్ అది కానీ సీన్స్ అవి చూస్తున్నప్పుడు ఐ ఇది రాకేష్ గారి లవ్ స్టోరీ ఏమో అందుకే ప్రొడ్యూస్ చేశారు అంటున్నారు. అది రాకేష్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. ఎలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా రాగానే ఫస్ట్ హీరోయిన్ లాగా లాంచ్ అయిపోతే? నాట్ అట్ ఆల్, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.